థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మా డైరెక్టర్ గారు రవిచరణ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇంత అందంగా వెళ్ళి నాకు బేసిక్గా హాఫ్ శారీ ఆ బొట్టు పెట్టుకోవడం ఆ పల్లెటూరు తత్వం అవన్నీ చాలా ఇష్టము, బట్ నాకు ఇలాంటి రోల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ ఇది. అండ్ రీసెంట్గా కూడా చూసారు ఆల్మోస్ట్ నా సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది మూవీలోది, అండ్ సిది శిరం పాడిన పాట. సో ఎక్కడ పోయినా ఆ పాటతోనే నన్ను మీ పాట బాగుంది మేడం మీ పాట బాగుంది మేడం అన్నప్పుడు ఐ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవకట్ట సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్ అమిత్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడా. అండ్ అలాగే మా కెమెరామెన్ సార్ సో చాలా అందంగా చూపించారు సార్, చాలా అంటే చాలా అందంగా. బేసిక్గా ఎక్కువ మేకప్ లేకుండా చాలా న్యాచురల్గా చూపించారు. ఎప్పుడు నేను మేకప్ వేసినా లేదు లేదు కాదు తూర్చే వద్దు ఇది కాదు వేరే దగ్గర వేరే సినిమాల్లో వేసుకోవాలి ఇక్కడ అట్లా వర్కౌట్ అవ్వదని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చాలా బాగా చూపించారు. అసలు వితౌట్ మేకప్ లిటిల్ లిటిల్ చాలా తక్కువ మేకప్తో చాలా బ్యూటీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన కొరియోగ్రఫీ సో ఫస్ట్ సాంగ్ అసలు బేసిక్గా లొకేషన్లో సాంగ్ విన్నప్పుడే నేను డైరెక్టర్ గారితో చెప్పాను సార్ సాంగ్ చాలా బాగున్నట్టుంది చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పాను. బట్ నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేనంత హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు మా మూవీకి. బేసిక్గా సాంగ్ వల్లే చాలా అంటే నల్లమల అనే ఒక మూవీ ఉంది ఇట్లా ఉంది అని చెప్పి బయట టాక్ రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా ఎక్కువ మాట్లాడేస్తాను నాకు తెలిసిపోయింది. అండ్ ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ నేను కూడా బాగా చేశాను అనుకుంటున్నాను. ఎప్పుడు డైరెక్టర్ గారు చెప్తుంటారు లొకేషన్లో అద్భుతంగా చేసా అద్భుతంగా చేసావని. ఈ రోజు వరకు నేను మూవీ చూడలేదు ఎందుకంటే థియేటర్లోనే చూడాలనుకున్నాను. ఛానల్స్లు పిలిచారు రాబాను చూడు సినిమా అది ఇది అని, బట్ లేదు సార్ నేను నేను ఎట్లా చేస్తాను అసలు ఎలా ఉంటుంది నేను థియేటర్కి వచ్చి చూస్తానన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీ త్వరలో రిలీజ్ అయిపోతుంది. మూవీ గురించి ఎందుకు ఏం చెప్పలేదంటే అవును ఈ మూవీకి చాలా చాలా కష్టపడింది మా డైరెక్టర్ గారు. చాలా అంటే అసలు చెప్పొద్దండి, చాలా లొకేషన్లలో వేరే వేరే అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లలో వెళ్ళి కష్టపడడం జరిగింది. చాలా ఈ మూవీకి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ.